मन मंजी नी कल्लु बागुंटाय स्नान चेसिन तर्वात नुव्वु ड्रेस चेसुकुंटाव नुव्वु ओक कार कोंटाव आ कार की ड्रैवर नेने नीकु सोंत इल्लु उंटदि नीकु मुग्गुरु पिल्लल पुडतारु आ पिल्ललकु ना पोलिकलु उंटायि ఆ అవును నీకు కుజదోషం ఉంది నీ అదృష్టం ఏంటంటే మొదటిసారిగా నీ చేపట్టుకు జాతకం ఎవడు చెప్తాడో వాడితో నీ పెళ్ళవుతుంది అస్తమానం ఆ గోడలు దుడుచుకుతావకే పడిపోతాయి కాఫీ తీసుకురా గౌరి ఏ దేవరా నీకు చంపేస్తానో నువ్వెంత చదువు ఇవ్వకపోతే వాడు ఇలా నెత్తికెక్కుతాడు నేను గౌరిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను ఊటి కి ఠికానా లేదు గాని నీకు ప్రేమవరు పెళ్ళిళ్ళు కావాల్సి వచ్చాయా ఒక కులం లేదు గోత్రం లేదు చదువు లేదు ఉద్యోగం లేదు ఏం చూసివ్వమంటావరా నీ పిల్లని నెత్తి మీద రూపాయి పెట్టమితే ఆవలా కూడా రాదు అసలు నా కూతురికి పెళ్లి కాకపోయినా ఊరుకుంటారు గాని నీలాంటి అయోగ్యుడికి ఇచ్చి మాత్రం చెయ్యను అసలు నీ కడుపులో ఎంత కుట్రందని తెలిస్తే ఆ రోజు నిన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు నువ్వు నడవడే జస్ట్ నువ్వేమిటే పెద్ద జస్ట్ సినిమా చూస్తున్నావా చావు అంటిట్లోకి కాఫీ ఏమన్నా తెమ్మంటా కాఫీ కాదు విషయం తీసుకురా ఏడా వదిలిపోతుంది నడు హేయ్ కుజదోషం ఆయన వదులుతానా హలో ఆంటీల బ్యాచ్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి ఓకే మేడం కౌన్సిలింగ్ చేసి చూద్దాం మీటింగ్ రేపు అరేంజ్ చేద్దాం ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను ఏ ఎందుకు మారాలి అయినా మేము ఎవర్ని చెడగొట్టడం లేదే చెడిపోయిన వాళ్ళు చెడిపోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు అది మీ సమర్థింపే కానీ యదార్థం కాదు చేయాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి ఆ అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తానని చెప్పుకోవడానికి మాత్రమే చూడండి మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బాధ్యత లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి గుడ్ మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా ఉంటాం ఉంటాం ఉంటారు ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్ మందు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు అయినా ఇలా ఏసీ రూమ్ లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే మీకేం తెలుసమ్మా మా జీవితాల గురించి అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను మీరు కలిసి వస్తే ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్న మారనివ్వది సొసైటీ మా జీవితాల గురించి మీకేం తెలియదు మేడం మమ్మల్ని ఇలా వదిలేయండి నాకు తెలుసు మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను తెలుసు అంటున్నారు మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే అదే ఇలాగే మీ జీవితాలు నవ్వుల పాలు కాకూడదనే కొందరు జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టి అటువంటి బాధలు తెలుసు అంటున్నాను మారాలనుకున్న ప్రతిసారి వారానికి 7 రోజులు పస్తులు అంటున్నాను మార్పు సంగతి పక్కన పెడితే ఒక రాత్రికి 10,000 ఇది నేటి సమాజం ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు చేయాల్సిన పని వేయాల్సిన అడుగు మీకు మీ కుటుంబాలకు సమాజంలో సమాన గౌరవం అన్ని అందేలా నేను చూడగలను దీన్ని అవకాశంగా భావించి మారతారు లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారు మీ ఇష్టం ఆలోచించుకోండి చిట్టిచిలకమ్మ అమ్మకొచ్చిందా ఇంట్లో అటు ఇటు తిరగడానికి కాదు వెళ్ళి ఆ లేక్ పత్తి గడికి ఫోన్ చేసి ఫామ్ హౌస్ లో హాట్ పార్టీ ఉందని చెప్పి ఆ కుర్రాడికి బాగా కిర్రెక్కించు ఓకే అలాగే ఆగు అలాగని ఎలాగ వెళ్ళిపోతే కుర్రాడికి కిర్రెక్కించడం కాదు నీకు శోభనం జరుగుతుంది అందుకని సంసారపక్షమైన మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వెళ్ళు ఓకే ఒరే సెల్ బాంబు సార్ మనోడికి మంచి సెల్ ఒకటి అరేంజ్ చేయండి సరే వస్తాను గుడ్ మార్నింగ్ రామ్ శాస్త్రి గారు గుడ్ మార్నింగ్ ఏం పిలిచారంటే పిలవడం పీకల మీద దాకా వచ్చింది సరే మిస్టర్ కే కూతురుతో పెళ్లి నిశ్చయం అయింది కదా మరి ఆ భీమశంకర గారి దగ్గర తీసుకున్న 100,000 తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందేమోనని ఏ 100,000 చూడు బాబు నాకు ఇవ్వవలసిన కమిషన్ కావాలంటే మినహాయించుకో మిగతా డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది నాయన నాకు అలవాట్లేదు ఒక్కసారి ఈ లక్ష్మీపతి దగ్గరికి లక్ష్మి ఎంట్రీ ఇచ్చాక నో ఎగ్జిట్ ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేయి
ज्ञापी रेसा चला चय चुड़ नी को कमीशन कावाली डबू कावाली रेल मध्य गैप कावाली भीमशंकर मेनेज मेनेज पोस्टपोन दैट्स ऑल చాలా బాగా చెప్పావయ్యా అసలు శాస్త్రి నీకు సన్మానం చేయించాలనుందయ్యా ఏ సెంటర్లో చేయించమంటావు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుడి శ్మశానమా నాకు తెలియగలుగుతాను ఈ మధ్యన నీకేదో మంచి కమిషన్ లభించే పెళ్లి దొరికినట్టున్నది అందుకే నా పెళ్లి వాయిదా వేస్తున్నావు రామరామ ఎంత మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటయ్యా నీ శాంతం కాకపోతే ఎందుకు వాయిదా మీ అల్లుడగారే వాయిదా వేయమన్నారు సార్ ఎందుకు ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదో హార్డ్వేర్ ప్రాబ్లం అట ఇలా రండని వెళ్ళి అలా 15000 తిరిగి వస్తాట రాగానే పెళ్లి అయితే ఒక పని చేసి తగలడం మనం అలా వెళ్ళిపోయేటప్పుడు ఇలా పెళ్లి చేసేసుకుని మా అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళమను పీడ వదిలిపోతుంది కాదండి ఏది కాదండి అసలు నీతో కాదయ్యా నేను డైరెక్ట్ గా అల్లుడు గారి దగ్గరికి వెళ్తాను ఈ పెళ్లి వాయిదా వేయడం కుదరదు అని ఖండితంగా చెప్పేస్తాను ఇదిగో ఈ శుభలేఖ వేయించాను మొట్టమొదటి శుభలేఖ మీకే ఏ సాఫ్ట్వేర్ లో ఏ హార్డ్వేర్ చేయించుకుని లక్ష్మీపతింటికి వెళ్తాడో ఏమిటో అక్కడ వాడే పొజిషన్ లో ఉన్నాడు తీరా ఒకరినొకరు ఎదురుపడ్డాక ఏమవుతుందో ఏమిటో అరుడు గారు అరుడు గారు ఏం పరాయా ఇది మామయ్య గారు అది 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 కంట్లో నలుకు పెడితే తీస్తున్నావు అంతే కదా అది కాదయ్యా పెళ్లి వాయిదా వేస్తానన్నావంటగా ఎందుకు అమ్మయ్య బతిపోయాను అది ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు తెలుసయ్యా కానీ పెళ్లి వాయిదా వేయడానికి మాత్రం వీల్లేదు ఎందుకనండి ఎందుకని పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని శుభలేఖలు అచ్చయించుకుని బంధువులందరినీ పెళ్లికి చావండి అని పిలుచుకుని నీకు మొదటి శుభలేఖ ఇద్దామని వస్తే నువ్వేమేమో ప్రాబ్లమ్స్ చెబుతావా అది కాదు మామయ్య గారు మీరేం చెప్పినా నేను వినం నిశ్చితార్థమైనప్పుడే సగం పెళ్లి అయిపోయిందయ్యా మీరు కాదు కూడదు అంటే మిగతా సగం పెళ్లి బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసేనా సరే చేయించేస్తాను అంతేగాని పెళ్లి వాయిదా వెయ్యమంటే మాత్రం వెయ్యను గాక వెయ్యను ఆయన ప్రాబ్లం అర్థం చేసుకోండి ఇదిగో ఇదిగో నా సైడ్ నుంచి ఏర్పాట్లు అన్ని పూర్తయిపోయినాయ్యా ఇవే మీ ప్రిపరేషన్స్ అది జాగ్రత్తగా చూసుకోండి అవును ఈ అమ్మాయికి ఏమవుద్ది కజిన్ అండి కజిన్ అండి బాబాయ్ అంటే బండ బండ నన్ను ఆలోచించుకుని ఇవేమయ్యా వాటి వాడికి గాళ్ళ మీద పడిపోతావు ఇదిగో అమ్మాయి బాబాయ్ కాదు మామయ్య అంటూ ప్రాక్టీస్ చేసుకో గర్భ సంచి లేకపోయినా తల్లులైన అక్క చెల్లెళ్ళు వీళ్ళ శార్థం ఓ గుళ్ళు లేకపోయినా తల్లులు అవుతారు ఈ పేదంలో ఏం తగలడిందో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి తెలుగువాడు మిస్టర్ గిరీశం గౌరీ ఏమిటో అనుకున్నారు గాని మన గిరీశం అన్నాడే కోటి రూపాయలు చిటికలో సంపాదించాడు ఇదిగో పేపర్ రాత్రి టీవీలో చూసేసా రాత్రి చూసేసారా అంతకంటే మీకు పనే ఉంది అమ్మాయి నువ్వు వెంటనే వెళ్ళి అతగా ఎక్కడున్నా సరే వెంట పెట్టుకురా లక్ష్మి పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా ఘనంగా చేసేస్తారు కోటి రూపాయలు అమ్మాయి 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 ఆవేశంలో నేను అన్న మాటలు పట్టించుకోవద్దని చెప్పమ్మా అసలు వాడు నీ మహాదుడు గారు అన్ని మర్చిపోతాలే వెళ్ళి 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 వెళ్ళు గౌరీ ఐ లవ్ యూ నువ్వు కూడా నన్ను ఐ లవ్ యూ అంటా అని తెలుసు కానీ ప్లీజ్ మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడమని నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకంటూ కొన్ని భావాలు ఉన్నాయి ఎస్ నువ్వు నాకు కావాలి కానీ కోటి రూపాయలు మీ నాన్నగారికి కన్యాశుల్కంగా ఇచ్చి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఏ రోజైతే మీ నాన్నగారు నన్ను ఇంటల్లుడిగా కోరుకుంటారో అప్పుడు కలుద్దాం అంతవరకు మీ నాన్నగారిని మార్చడానికి ప్రయత్నం చేద్దాం కాకపోతే ఏజ్ బారైపోకుండా చూసుకోవాలి ఒక్క కుజ దోషమే కాదు ఎన్ని దోషాలు వచ్చినా మిమ్మల్ని వదులుకోను ఐ లవ్ యూ గిరీశం గారు